హలో అండి, లాస్ట్ వీడియోలో డెల్టా టు స్టార్ అలానే స్టార్ టు డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ చూసాం కదా. ఆ డెల్టా టు స్టార్ ట్రాన్స్ఫర్మేషన్ మీద ఒక ప్రాబ్లం చూద్దామండి. ఈ వీడియోలో కన్వర్ట్ ద గివెన్ డెల్టా ఇంటూ ఈక్వలెంట్ స్టార్. ఇక్కడ మీకు డెల్టా ఇచ్చాడు, దాన్ని మీరు ఎలా కన్వర్ట్ చేయాలి, స్టార్లోకి కన్వర్ట్ చేయాలి. ఇక్కడ ఇచ్చింది మీకు డెల్టా, స్టార్లోకి కన్వర్ట్ చేయాలి అంటే ఫస్ట్ స్టార్ అనేది డ్రా చేయండి. స్టార్ ఆర్ వై, ఓకే, ఇలా ఒక పెన్సిల్తో డ్రా చేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఇక్కడ మనం ఏమని తీసుకుంటున్నాను, నేను ఆర్ వన్, ఆర్ టూ, ఆర్ త్రీ అని తీసుకుంటున్నాను. స్టార్లోకి కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి స్టార్లో ఉన్న పారామీటర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ పారామీటర్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే డెల్టా టు స్టార్ ట్రాన్స్ఫర్మేషన్ అప్పుడు ఫార్ములాస్ అనేవి మీకు గుర్తుండాలి. ఓకే, ఇక్కడ మనకి స్టార్లోకి కన్వర్ట్ చేసినప్పుడు ఫస్ట్ పారామీటర్ ఏముంది, ఆర్ వన్ ఉంది. ఆర్ వన్ ఈక్వల్ టు ఏమని చెప్పాము మనం, ఈ పారామీటర్కి ప్యారలల్గా ఏవైతే ఉన్నాయో వాటిని మల్టిప్లై చేయాలి అని. ఆర్ వన్కి ప్యారలల్గా ఏమేమి ఉన్నాయి, 15 ఉంది, 20 ఉంది. 15 × 20 / సమ్ ఆఫ్ ద ఆల్ పారామీటర్స్, డెల్టాలో ఏవైతే ఉన్నాయో ఆ అన్ని పారామీటర్స్ని యాడ్ చేయాలి. ఏమున్నాయండి, 15 + 20 + 15. ఇప్పుడు ఇవి మల్టిప్లై చేయండి, 15 × 20 అంటే 300. నెక్స్ట్ 15 + 15 30, 30 + 20 = 50. ఎంత వస్తుంది, 6 ohms వస్తుంది ఆర్ వన్ వాల్యూ. నెక్స్ట్ ఆర్ టూ ఫైండ్ అవుట్ చేయండి. ఆర్ టూ ఈక్వల్ టు, ఆర్ టూ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది ఆర్ టూ. ఆర్ టూకి ప్యారలల్గా ఏమేమి ఉన్నాయి, 15 ఉంది, ఇక్కడ కూడా 15 ఉంది. ఆర్ టూ ఈక్వల్ టు ఏమని రాయాలి, 15 × 15 / సమ్ ఆఫ్ ద ఆల్ రెసిస్టర్స్. మీకు డెల్టాలో ఏవైతే రెసిస్టర్స్ ఉన్నాయో అవన్నీ యాడ్ చేయాలి. 15 + 20 + 15. 15 × 15 అంటే 225 / ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 50 వస్తుంది. 220 / 50 అంటే 4.5 ohms. ఆర్ టూ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 4.5 ohms. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఆర్ త్రీ ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ త్రీ ఎక్కడుందండి, ఇక్కడ ఉంది ఆర్ త్రీ. ఓకే, ఈ ఆర్ త్రీకి ప్యారలల్గా ఏమేమి ఉన్నాయి, ఇక్కడ 20 ohms ఉంది, ఇక్కడేమో 15 ohms ఉంది అని నోట్ చేయండి. ఆర్ త్రీ ఈక్వల్ టు 20 × 15 / సమ్ చేయాలి ఉన్న డెల్టాలో ఉన్న అన్ని రెసిస్టర్స్ని. ఏమవుతుంది, 20 × 15 అంటే 300 / ఇవన్నీ యాడ్ చేస్తే 50. 300 / 50 అంటే ఆర్ త్రీ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 6 ohms వస్తుంది. అంటే ఇప్పుడు మనం స్టార్లో ఉన్న పారామీటర్స్ అన్నీ ఫైండ్అవుట్ చేసాం, ఆర్ వన్, ఆర్ టూ, ఆర్ త్రీ. అలానే ఫైండ్అవుట్ చేసాం కదా అని వదిలేయకూడదండి. మనం ఫైండ్అవుట్ చేసిన దాని మీద మనం ఒక స్టార్ డ్రా చేసి మనం మనకి ఏ వాల్యూస్ వచ్చినాయో ఆ వాల్యూస్ని ఇలా ఇండికేట్ చేయాలి. ఓకే, ఇదేమంటున్నాను నేను, ఆర్ వన్ తీసుకున్నాను కాబట్టి ఆర్ వన్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి, ఆర్ వన్ ఈక్వల్ టు 6 ohms. ఇక్కడ ఆర్ టూ అని తీసుకున్నాం కాబట్టి ఆర్ టూ ఈక్వల్ టు ఎంత, 4.5 ohms. నెక్స్ట్ ఆర్ త్రీ, ఇక్కడ ఆర్ త్రీ ఈక్వల్ టు 6 ohms. ఇలా డిజైన్ చేస్తేనే మీకు ఫుల్ మార్క్స్ పడతాయి అండి. అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.